కూలిపోయింది. ముగ్గురు కుటుంబాలు ఉన్నాం, ఒక్కళ్ళకన్నా ఇల్లు లేదు మాకు. ఇల్లనే ఉంటున్నాం ముగ్గురు, అందరూ ఉంటారు. కిందనే పండుకుంటాం మేము, గిన్నె ఆకిట్టనే పండుకుంటాం. ఏం చేయాలి, అప్పులు అప్పులు ఆవి సిట్టీలు అవోటి ఇవ్వటి అని ఇరని తిరుగుతారు. ఒక్కలన్నీ ఇల్లు కట్టించేద్దలేదు, ఒవ్వాలన్నా ఇద్దరు సాయం చేసేద్దలేదు మాకు. ఏం చేయాలి మేము? మీ ఊరే ఊరు? ఇదే ఊరు, మా ఊరు. మేము పుట్టింది ఇన్నే ఇన్నే పెళ్లి చేశారు, రాజనగర్ మునుగోడులో, రాజనగర్ కాలనీ. మరి సార్, మీ దగ్గర ఉపఎన్నికలు వచ్చాయి కదా, మరి రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తారు రాజకీయ నాయకులు వస్తారు? ఇల్లు ఏం చేస్తాం? ఇల్లు కట్టిస్తేస్తాం. ఇల్లు కట్టేది, ఇల్లు పెట్టేది, ఏం చేయాలి మేము? ఎన్ని సంవత్సరాలు అని ఉంటారు? ఏ వాళ్ళకే వీళ్ళకే అంటారు, వాళ్ళు ఇయ్యరు వీళ్ళు ఇయ్యరు, ఎవరు ఇస్తారు మాకు? వేసుడు ఒక్కటే తీసుకొని పోతారు, వేసుకుంటారు పోతారు. మా ఇంటనే 10 ఓట్లు ఉన్నాయి, ఇవ్వలేదు, ఇచ్చే సాయం చేసేద్దా లేదు మాకు. ముగ్గురు ఉన్నాం మేము, ఒకటే కదమ్మా, ఒకటే ఇల్లు ఉంది. అది ఇల్లు ఎట్టుంటాం, ఎట్లా చేస్తాం చూడు. మేము 12 మంది ఉన్నాం, ముగ్గురు ఒకటే ఇల్లు ఉంది మాకు. చూడండి మా ఇల్లు చూడండి, 40 సంవత్సరాలు అయినా మీ బ్రతుకులు మారలేదు? మారలేదు. ఏం చేయాలి, అంత సామాన్ అంతా మునుగోడు మండలంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంతవరకు కూడా 40 సంవత్సరాల నుంచి వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. మరి ఈ రూమ్ నిజంగా చూసినట్టయితే లైట్ ఉందమ్మా? ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం ఇక్కడ? 12 మంది ఉన్నాం, మూడు కుటుంబాలు. మూడు కుటుంబాలు కూడా ఇదే రూమ్ ఒకటే గదిలో? ముగ్గురు. ఒక్కసారి మనం ఈ ఒకసారి మనం చూస్తున్నాం ఈ ఇల్లుని. మునుగోడు మండలంలో ఉన్నటువంటి ఈ విలేజ్ ఇది ఏదమ్మా? రాజనగర్ కాలనీ. అంటే మునుగోడుకి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది రాజనగర్ కాలనీ, 5 కిలోమీటర్లు మునుగోడుకి, 5 కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది. మరి ఒక్కసారి ఈ ఇల్లును చూసినట్టయితే ఒకటే ఒక రూమ్, దీంట్లోనే దాదాపుగా 12 మంది మూడు కుటుంబాలు ఇందులోనే జీవనం సాగిస్తున్నారు. నిజంగా ఇక్కడ ఈ రూమ్లో నిలబడటానికి కూడా ప్లేస్ ఉండదు. నైట్ పూట మరి పడుకోవడం కూడా కిందనే వీళ్ళందరూ కూడా ఇక్కడే. ఒక్కసారి మీరేనమ్మా చెప్పడం, మీరు అందరు కింద పడుకోవటం? కిందనే పండుకుని వారం వస్తే ఈడ వండుకొని తింటాం, ఈడ వండుకుంటాం. ఈ పాములు వస్తాయి, జీరా అన్ని వస్తాయి, తేళ్ళు వస్తాయి. 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటాం. 15 ఏళ్ళు నా పెళ్ళై మొత్తం కుడుతుంది అంతా. ఇంకా కవర్ ఉంటుందా మాకు? 2000 పెట్టి పిల్లల్ని వేసుకొని కూసుటి మాకు లేకపోతే అనిపిస్తుంది అన్న రాజకీయం ఇట్లా ఉండదు. పెత్తనం చేసిన పెత్తనం తాగుతుంది, అంతేకాదు పేదలకు ఎవరు దెక్కోళ్ళు లేడు. పేదలను మందలిస్తాడు, ఎవరు రాడు ఇట్లా అటారు అంటారు తప్ప ఏం లేదు.